నమస్తే జై కిసాన్ ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను కృష్ణమోహన్. మన భారతదేశం వ్యవసాయ రంగ దేశం. దాదాపు 60-70% మంది ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే రోజురోజుకు దేశంలో సాగు విస్తీర్ణం పెరగడం, పంటల ఉత్పత్తి కోసం, పంటలు అధిక దిగుబడుల కోసం రైతన్నలు ఏటేటా ఎరువుల వాడకాన్ని పెంచుతూనే ఉన్నారు. తద్వారా పరిమితికి మించి ఈ ఎరువులు వాడకం వలన భూసారం తగ్గిపోయి మనకు పంటలకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏటాటా పెరుగుతున్న ఈ ఎరువులకు సంబంధించి మరి పెట్టుబడులు కూడా, వ్యవసాయ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. తద్వారా ఏదైనా అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోవడం కూడా జరుగుతుంది. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? గతంలో కంటే మరి ఎరువుల వాడకం ఎందుకు ఎక్కువైంది? ఈ విషయాలకు సంబంధించి మన ఇదండి సంగతి కార్యక్రమంలో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చేశారు. నమస్కారం రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, మనం చూస్తే కనుక వ్యవసాయ రంగంలో ఏటేటా ఈ ఎరువుల వాడకం అనేది పెరిగిపోతుంది. అయితే ఎంత తగ్గిద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు అప్పుడో ఇప్పుడో సభలు సమావేశాలు చైతన్యపరిచే కార్యక్రమాలు పెడుతున్నప్పుడు కూడా ఆ రకమైన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. సో ఈ విషయంలో మరి ఈ ఎరువుల వాడకాన్ని తగ్గించడం ఎలాగా, గతంలో అసలు ఎలా ఉండేది ఎరువుల వాడకం అనేది? గతంలో అంటే ఈ గ్రీన్ విప్లవం రాకముందు జనాభా తక్కువ ఉండేదండి. తర్వాత తద్వారా ఏంటంటే పెద్దగా ప్రొడక్షన్ లేకపోయినా కష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే తర్వాత జనాభా ఇబ్బంది ముప్పు పెరిగిపోవటం, దాంతోపాటుగా ఆహార పదార్థాల అవసరం కూడా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే అప్పుడు ఈ కెమికల్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. మెన్యూర్స్, మందులు, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏమైపోయిందంటే ప్రొడక్షన్ పెరిగింది కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. దాంతోపాటుగా దానివల్ల ఏమైపోయిందంటే ఈ మా కెమికల్స్ చేరిపోయే మనుషుల్లోకి ఇబ్బంది పెరిగింది, ఆరోగ్యాలు పెరిగిపోయినాయి. జనాభా పెరుగుదలతో పాటుగా వ్యవసాయ రంగం సాగు విస్తీర్ణం పెరిగింది, తద్వారా పంటల అధిక దిగుబడుల కోసం ఎరువుల వాడకం కూడా పెరిగిందండి. సో దాని ద్వారా నష్టం కూడా జరుగుతుంది, మనకు భూసారం తగ్గుతూ పోతుంది. సో తద్వారా భవిష్యత్తులో మరి పంటలన్నీ కూడా విషతుల్యమే అవకాశం ఉంది. ఎరువులు మరి పంట ఏపుగా పెరగడానికి ఎరువులు అయితే ఏ విధంగా అయితే వాడుతున్నారో, పంట చీడ పురుగులు పడితే కనుక క్రిమిసంహారక మందులు కూడా అదే స్థాయిలో కొడుతున్నారు. సో ఈ సందర్భంలో మరి పంటలన్నిటి కూడా రాబోయే రోజుల్లో విషతుల్యమై అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో మరి వీటిని తగ్గించాలంటే ఏం చేయాలి? తగ్గించాలంటే ఒకప్పుడు సాంప్రదాయ ఎరువులు ఉండేయండి, గొడ్డు ఉండేది, గడ్డు ఉండేది. తద్వారా ఏంటంటే అదే వాడి పంటలు పండించేవారు. ఇప్పుడు ఏమైపోయింది, జనాభా పెరుగుదలతో పాటుగా పంటల విస్తీర్ణాన్ని, పంట దిగుబడిని పెంచాలని పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ మందులు అన్నీ వాడేసేటప్పటికి పంటలన్నీ విషధులు అయిపోయినాయి, జబ్బులు పెరిగినాయి. దానివల్ల జబ్బులు అంటే రోగాలు అనాలి మనం, పెరిగిపోయినాయి. దానివల్ల ఇదివరకు ఉన్నంత ఆరోగ్యం లేదు, ఇప్పుడు ఇదివరకు ఉన్నంత సంతోషం లేదు. ఇప్పుడు మనుషుల్లో పంట పండిస్తున్నాడే కానీ రైతు ఆ పంటతో పాటుగా ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్న కాన్సెప్ట్ నుంచి దూరం అయిపోతున్నాడు రైతు కానీ ప్రజలు కానీ. అంటే ఈ రకమైనటువంటి చైతన్యం రైతుల్లో కొరవడిందని చెప్పొచ్చు అంటారా? రైతుల్లో చైతన్యం అంటే ఏం లేదు, ఎరువుల వాడకం తగ్గించేస్తే ఆ పంట మంచి ఆరోగ్యకరమైన పంట పండిస్తే తద్వారా ప్రజలకు మేలు చేయొచ్చు, మీరన్నట్టుగా రోగుల బారిన పడకుండా చూడొచ్చన్న ఇది. అంటే ఓన్లీ దీంట్లో ఏమైనా స్వార్థంతో కూడుకుందా, లేకపోతే ఇతరత అసలు ఏంటి, ఏం జరుగుతుంది? స్వార్థం అంటే ఇక్కడ వచ్చేదానికి ఏంటంటే జనాభాకి ఆహార తిండి పదార్థాలు పెట్టాలి, కంపల్సరిగా ఆహార పదార్థాలు అందజేయాలి. అవసరం అవసరాన్ని మీరు చేయాలంటే ఇలాంటి పద్ధతులు, అక్రమ పద్ధతులు అనొచ్చు, లేదా కొత్త పద్ధతులు అనొచ్చు, లేదా చెప్పవచ్చు. కానీ ఈ పూర్వకాల పద్ధతుల ప్రకారంగా వెళ్ళిపోతే అంటే నేచురల్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి. నేచురల్ ఫార్మింగ్ వెళ్ళి సూక్ష్మ ఎరువులు వేసుకుని, సేంద్రియ ఎరువులు వేసుకుని వాడితే పంటలు బాగా పడుతాయి. కానీ రాధాకృష్ణ గారు, 1950కి ముందు అసలు ఎరువులు వాడుకొని చాలా తక్కువగా ఉండేవి. ఏదో కొన్ని ప్రాంతాలు అది కూడా చాలా అప్పటికే
వ్యవసాయ రంగంలో కాస్త కోస్త అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఎరువులు వాడకం చేసేవాళ్ళు. అసలు జనాలు చాలా వరకు అసలు ఎరువులు వాడకునేది లేదు 150కి ముందు. సో అప్పుడు 50కి ముందు అసలు ఎట్లా ఉండేది, 50 ఎలా చేసేవాళ్ళు? 50కి ముందు ఎలా ఉండేదంటే ఈ పశువుల పెట్ట, తర్వాత జీలుగు అని ఒక పెంచేవారు, దాన్ని దుక్కలో దున్నేసి చేస్తే మంచి పంట వచ్చేది. దాంట్లో చాలామంది అనుభవజ్ఞులు పెద్దవాళ్ళందరూ అట్లా చేసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఆహార పదార్థాల కొరత ఏర్పడకుండా ఒకప్పుడు కరువు వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు మనమే పండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, అగత్యం ఏర్పడింది. దాన్ని మీట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ కొత్త కొత్త పద్ధతులు, ఈ మెన్యూర్లు, పురుగు మందులు వాడేసి ఇప్పుడు దాన్ని పెంచుతున్నారు. అలా పెంచడం ఇప్పుడు భావ్యంగా లేదు. అంటే వాస్తవానికి రైతులు ఎరువులు వాడకానికి సంబంధించి ఎకరాకి ఇంత వాడితే బాగుంటుంది అని ఒక ప్రమాణాలు ఉండండి. సో ఆ ప్రమాణాలు ఏదైతే వ్యవసాయ రంగ నిపుణులు కావచ్చు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఆ రంగానికి సంబంధించిన నిపుణులు కావచ్చు, ఏదైతే సూచిస్తున్నారో ఆ సూచించిన దానికంటే పరిధికి మించి వాడుతున్నారు. అందువల్లే అంటే అధిక దిగుబడి వస్తుందన్న కారణం చేత అధిక దిగుబడి కోసం వీళ్ళు రైతులు ఎక్కువగా ఎరువులు వాడకను చేస్తున్నారు అని ఒక అపోహ అనుకోవచ్చు, లేకపోతే నిజముగో అపోహ అయితే తెలియదు, కానీ ఇదేంటంటే మాట అయితే వచ్చింది కరెక్టే. ఇక్కడ ఒక విధానం ఉందండి, ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు కానీ రైతుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అప్పుడప్పుడు. కానీ ఈ మందులు అమ్మే షాపుల వాళ్ళు రైతుల్ని ఈ మందులు వేస్తే మీకు ఎక్కువ పంట వస్తుంది, ఈ మందులు వేస్తే ఎక్కువ పంట వస్తుంది, ఇన్ని మోతాదు వేస్తే ఎక్కువ పంట వస్తుంది అని రైతులను కొంచెం సైడ్ ట్రాక్ చేసేస్తున్నారు. దాంతో రైతులు ఏం చేస్తున్నారంటే ఒక బస్తా వేసే బదులు 3 బస్తాలు వేస్తే నాకు 50 బస్తాలు పంట వచ్చేస్తుంది అని ఒక అధ్యాస అనొచ్చాము అనొచ్చు. అలా చేసిన వల్ల ఈ ఇబ్బందులన్నీ తలెత్తుతున్నాయని అనుకుంటున్నాను. ఓకే, రాధాకృష్ణ గారు మనకు సూర్యాపేట జిల్లా నుంచి మా జైకిసాన్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆ జిల్లాలో ప్రస్తుతం ఎరువులు వాడకం ఎట్లా ఉంది, రైతుల యొక్క ఆలోచన ఎట్లా ఉందన్న విషయాలకు సంబంధించి తను మాట్లాడతారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే కృష్ణ. చెప్పండి, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు మనం ఏంటంటే ఇదండి సంగతి కార్యక్రమంలో మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఈరోజు మనం ఏంటంటే ఎరువుల వాడకానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎరువుల వాడకం వినియోగం ఎక్కువగా పెరిగింది, ఈ ఎరువుల వినియోగం పెరగటం వల్ల భూసారం తగ్గిపోతుంది అన్న దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం రైతులు ఎరువుల వాడకం ఏ విధంగా ఉంది, వినియోగం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, అధికారులు సూచించిన ప్రమాణాల స్థాయిలను వాడుతున్నారా, ఏ రకంగా ఉంది? సమాన గారు, సూర్యాపేట జిల్లాలో ఎరువుల వాడకం మాత్రము కొంత తగ్గుముఖం పట్టిన చెప్పొచ్చండి. గత 2-3 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం మాత్రం కొంత ఎరువులు కొనేందుకు రైతులు కొద్దిగా చెప్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే సైంటిస్టులు కానీ లేకపోతే ఈ రైతులు ఎన్ని బస్తాలు యూరియా వేసుకుని ఎంత పిన్ చేసుకోవాలి ఏం కథ అనేక సరైన అవగాహన రైతుల దగ్గర కానీ రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడంతో భూమిలో వేసిన పిండి బస్తాల భూసారం బదులు నష్టం ఎక్కువగా వాటిల్తుందండి. ఒక ఎకరాకు దాదాపు 2 బస్తాలు వేసేది 4 బస్తాలు వేయడం వల్ల ఇంకా చీడపీడలు ఎక్కువవుతున్నాయి కృష్ణ మోహన్ గారు. దాని వల్ల ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూస్తున్నారండి. సో ఆ రకంగా రైతుల్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ విధానం అలవరడానికి అలవర్చుకోవడానికి? సురేంద్ర మోహన్ గారు ప్రతి సోమవారం సేంద్రియ వ్యవసాయం మీద ఒక అవగాహన పెడుతున్నారండి. ఎవరైతే రైతులు ఉన్నారో వారి వారి పొలాల్లో వారే ఎరువులు తయారు చేసుకొని కాంపోస్ట్ తయారు చేసుకొని సేంద్రియ వ్యవసాయం మార్గంలో కనుక వ్యవసాయం చేస్తే ఎలాంటి అనారోగ్యం కూడా ఉండదు మనం తినే ఆహార పదార్థాల్లో. దాంతో పాటు మార్కెట్ లో వాటికి మంచి ధర కల్పిస్తున్నామని ప్రత్యేకంగా కౌంటర్ల ద్వారా కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ప్రతి సోమవారం రోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కూడా స్టాళ్ల ద్వారా ఈ వాళ్ళు పండించిన పంటలను రైతులకు వినియోగదారులకు అందిస్తున్నారండి. అంటే ఎటువంటి రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు వాడకుండా ఉన్నటువంటి పంటలకు అధిక రేటు వస్తుంది ఆ స్టాల్స్లో పెట్టేసుకుని వాళ్ళు చక్కగా అమ్ముకుంటున్నారు వాళ్ళు. అవునండి. సో మంచి లాభాలు గడిస్తున్నారు ఈ పద్ధతిలో పండించిన పంటలకు. ఇప్పుడు మన దగ్గర కృష్ణమోహన్ గారు మునుగాల మండలము నర్సులగూడెం దగ్గర ఒక రైతు వెంకటేశ్వర అనే రైతు అతను మన సేంద్రియ వ్యవసాయం చేస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీద జిల్లా కలెక్టర్ మీద కూడా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగిందండి. అతని అనుసరించి కూడా చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఓకే.
ఇలాంటి ఇప్పుడు సూర్యాపేట అంటే కలెక్టర్ గారు సురేంద్ర మోహన్ కలెక్టర్ గారు సూర్యాపేట కలెక్టర్ గారు చేస్తున్న ఇనిషియేషన్ అన్ని జిల్లాలు జిల్లాలు దేశం అంతా రావాలని నేను కోరుకుంటున్నానండి. అలా వస్తే అయితే ఇప్పటికే ఈ కాన్సెప్ట్ సిటీస్ లో కూడా వచ్చిందండి. ఇది ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి పెట్టి కొన్ని షాపులు సెపరేట్ గా పెట్టి అమ్ముస్తున్నారు. అట్లా మామూలుగా దొరికే ఒక వస్తువు 10 రూపాయలు దొరికితే ఆర్గానిక్ దాన్ని 12 రూపాయలు 13 రూపాయలకి అమ్ముతున్నారు. అంత ఉంటే పర్వాలేదు, కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఉన్నా కానీ కొన్ని ఉత్పత్తులు తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కొని తినాలనే కాన్సెప్ట్ పీపుల్లో కూడా ఇప్పుడు వచ్చింది, బాగానే వచ్చింది అది. ఇది తొందరలోనే ఇంకా మంచి ఇనిషియేషన్కి వస్తుందని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ సురేంద్ర మోహన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో ప్రతి సోమవారం సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ విధానానికి సంబంధించి కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు కాబట్టి చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టడం జరిగిందో ఆ రకంగా ఆ దేశంలో అన్ని జిల్లాల్లో కూడా 600 జిల్లాల్లో దేశంలో ఉన్న 600 పైగా జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కలెక్టర్లు చొరవ తీసుకొని చేస్తే డెఫినెట్గా కొంతలో కొంతనే మార్పు వస్తుంది. ఒకసారిగా మార్పు వస్తుంది, ఇప్పుడు ఉన్నంత ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి, ఇంత ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు, పెట్టుబడులు తగ్గుతుంది, పంట ఉత్పత్తి చేసే ఖర్చు తగ్గుతుంది, తద్వారాగా ఆరోగ్యం పెరుగుతుంది, ఆర్థికంగా కూడా అందరికీ. ఇప్పుడు మీరు ఆర్థికంగా ఉన్నప్పుడు నాకు ఒకటి మాట గుర్తొచ్చింది రాధాకృష్ణ గారు, ఒక ఎకరానికి చూస్తే కనుక దాదాపు 6,000 నుంచి 12,000 వరకు ఎరువుల వాడకం కావచ్చు ఇతరత్ర ఖర్చు పెడుతున్నారు. 12,000 వరకు ఓన్లీ ఈ ఫెర్టిలైజర్ సంబంధించి పెడుతున్నారు. అదే 2 పంటలు వేసినట్లేదు కనుక సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రకంగా రైతులకు పెట్టుబడి పెరుగుతుంది కదా. అంటే ఇక్కడ ఒక ఒక చిన్న వివరణ ఇవ్వాలి మీకు నేను చెప్పండి. ఫస్ట్ పంట అంటే సార్వా అంటాం మనం, ఆ పంటలో ఇంత ఎరువులు అవసరం ఉండదు. దాళవా అంటే సెకండ్ రబీ ఖరీఫ్ నాకు డిఫరెన్స్ లేదు. రెండో పంట దాళవా అంటాం మనం గోదావరి జిల్లాలో, ఆ పంట వచ్చేటప్పుడు మాత్రం ఎరువులు ఎక్కువ వాడేస్తున్నారండి. ఇప్పుడు మామూలుగా మొదటి పంటలో వచ్చినప్పుడు 1 బస్తా వేస్తే రెండో పంట దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 5 బస్తాలు 6 బస్తాలు కూడా వాడేస్తున్నారు. ఖరీఫ్లో 1 బస్తా వేస్తే రబీలో మాత్రం 2-3 బస్తాలు వేస్తున్నారు. బియ్యాలు కాదు, 4-5 బస్తాలు కూడా వేస్తున్నారు. అలా కారణం ఎందుకంటారు? కారణం అంటే ఎక్కువ ఎరువు వేస్తే ఈ షాపుల వాళ్ళు కానీ లేకపోతే మిడిల్ మ్యాన్ కానీ చిన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు రైతులకి, తెలియని వాళ్ళకి. ఆ ఊళ్ళలో ఎలా ఉంటుందంటే ఒక మూతుబడి రైతు ఎవడన్నా ఏదో వేస్తుంటే వాడు ఏం చేస్తే అందరూ ఇదే అదే చేస్తారండి వీళ్ళు. వాడు పట్టుకొచ్చేసి డబ్బులు ఉన్నాయి పట్టుకొచ్చి 10 బస్తాలు పట్టుకొచ్చి అక్కడ జింపేస్తే వీడు పట్టుకెళ్ళిపోయి 3 బస్తాలని అయిపోతే బాగోద్దని మొహమాటం కొలిది రైతులు వేసేది కొంత ఉండదు. అక్కడ రైతు ఏంటంటే అమాయకంగా ఉంటాడు ఫస్ట్. దానివల్ల కూడా మీకు అసలు వాడవలసింది వాడటమే తప్పు అంటే అసలు కంటే కొసరి కంటే ఎక్కువ వాడేయటము, తద్వారానేమో ఆ పంటలన్నీ కూడా పాడు చేసుకోవటం. నిజంగా వాడు ఎక్కువ బస్తాలు వాడిన రోజుని ఎక్కువ పంట తీసుకొచ్చి ఎక్కువ ధర రాగలిగితే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి ఆ పంట అంతా ఎరువుల వల్ల కూడా పాడైపోయిన పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మొత్తానికి కుదేలు అయిపోయి రైతు ఆత్మహత్యలు కూడా తగిలిపోతుంది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అధిక దిగుబడి కోసం రైతులు ఎక్కువగా ఎరువులు వాడుతున్నారు. వాడుతున్నాడు కానీ అది ఒకసారి సఫలీకృతం అవుతుంది, ఒకసారి కాదు, అది ప్రతిసారి అది జరగదు. ఫలితాలకు ఒకసారి అనుకూలంగా ఉండొచ్చు, భిన్నంగా ఉండొచ్చు. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి కాబట్టి ఎరువు వేస్తే నీళ్లు ఎక్కువ కావాలి, ఎక్కువ ఎరువు వేస్తే ఇంకా ఎక్కువ నీళ్లు కావాలి. నీళ్లు తక్కువగా సప్లై చేస్తే పంట ఆటోమేటిక్ ఎండిపోతుందండి. అలా పోవడం వల్ల కూడా రైతు నష్టపోయి కుదేలైపోతూ ఉంటాడు. ఇంకోటి ఇక్కడ ఎరువుల వాడకానికి సంబంధించి ప్రభుత్వాలు గతంలో కూడా చాలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాయి, కానీ ఎందుకు మరి వాటిని ప్రభుత్వాలు చెప్పే సలహాల సూచనలు రైతులు తీసుకోలేకపోతున్నారు, కారణం ఏంటి? రైతులంటే ఈ ఒక ఊరిలో పంట ఏం చేస్తారంటే రకరకాల పంట వేయాలి, రకరకాల విత్తనం వేయాలనే కాన్సెప్ట్ నుంచి వాళ్ళు దూరం అయిపోయారు రైతు వేళ. ఒక ఊళ్ళో ఒక రకమైన విత్తనం వేస్తే అంత అదే వేస్తారు, దానివల్ల పరపరాగ సంపర్కం అంటాం కదా అవి లేకుండా పంట మార్పిడి లేదు. పంట మార్పిడి లేదు, వరి వేస్తే ఆ ఊర్లో అందరూ వరి వేస్తారు, అందరూ గోధుమ వేస్తే గోధుమ వేస్తారు, పత్తి వేస్తే పత్తి, కంది వేస్తే కంది. సో లాస్ట్ టైం కూడా మీరు చెప్పినట్టుగా ఎక్కువ శాతం మిర్చి పండించడం వల్ల మిర్చి అధిక దిగుబడి వచ్చేసి ధర లేకుండా అయిపోయింది, ధర లేకుండా అయిపోయింది, ఆత్మహత్యలాగా వెళ్ళిపోయింది. చివరికి ఎరువుల మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో రైతులందరూ ధర్నాలు చేసి తగలబెట్టే వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి దుస్థితి మారాలంటే డెఫినెట్గా మనం పూర్వకాల పద్ధతులకు వెళ్ళిపోయి మంచి పంటను పండించుకుని మంచి ధరలు తెచ్చుకొని ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవాలన్నది వస్తుంది, కాన్సెప్ట్ వస్తుంది ఇది, కానీ తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ విధానం
మీరు చెప్పినట్టుగా ఇది నేచురల్ ఫార్మింగ్ ఏదైతే 1950కి బాగా చేసేవాళ్ళు. ఆ తర్వాత మీరు చెప్పిన గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసింది, హరిత విప్లవానికి ఈ సాగు విస్తీర్ణం పెరగడం, పంటల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడడం అగత్యం ఏర్పడింది తప్పని, ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టు అవసరాలుగా ఆహార ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం రైతులపై పడింది. సో ఈ విధంగా ప్రభుత్వాలు కూడా మరి ఈ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఎరువులను వాడకాన్ని ప్రోత్సహించినట్లు అనుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే గవర్నమెంట్ సబ్సిడీ అంత ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, తద్వారా ప్రభుత్వ ఖజానా మీద భారం కూడా పడుతుంది. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ఎరువుల వాడకాన్ని తగ్గించి తద్వారాగా ఖజానా మీద భారాన్ని తగ్గించుకోవాలని ఒకటే ఉన్నది. తర్వాత మనం సంవత్సరానికి వచ్చేసి 31,000 మిలియన్ టన్నుల యూరియా మనం ప్రొడ్యూస్ చేయక అవసరం ఉంది ఇండియాలో, కానీ 25 మిలియన్ టన్నులు మాత్రమే చేస్తున్నాం, మిగతా 7 మిలియన్ టన్నులను కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, అది కూడా ఆర్థిక భారం పడుతుంది. ఇలాంటి భారాలను తగ్గించుకోవడం కోసమని ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు లోకల్గా వచ్చిన ఈ కొత్త పన్ను చే విధానం వల్ల ఇదివరకు లేని ఎరువుల మీద కూడా పన్ను తీసుకొచ్చింది 5%. అంటే ఇట్లా చేసి రైతుల్ని ఎరువులు వాడకాన్ని తగ్గించి ఆరోగ్యం వైపు దేశం తీసుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్ ఉంది గవర్నమెంట్కి, అది ఇప్పుడు సఫలీకృతం అవ్వాలని మనం కోరుకుందామండి. రాధాకృష్ణ గారు, ఇంకా అంటే రైతులు ఇట్లా దాదాపు ఒక 50-60-70 సంవత్సరాలుగా వాళ్ళ తల్లులు తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు ఎరువులు వాడకాలను అనుసరిస్తూనే ఉన్నారు. సో మళ్ళీ బ్రేక్ చేసేసి ఆ ఎరువులు వాడకాన్ని తగ్గించేసి అసలు ఆపేసి ఈ నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు కంటే మళ్ళీ పాత పద్ధతులు, జీలుగు చెప్పాను కదా ఇందాక, పచ్చి రొట్ట అని అంటారు దాన్ని, అది వేయాలి. తర్వాత ఈ పాత పద్ధతుల ప్రకారం మరి పశువులు ఉంటే పశువుల నుంచి వచ్చే ఎరువులు అట్లని వాడుకుంటూ ఉంటే సరిపోతుందండి. తర్వాత వీలైనంత పంట తగ్గుతుంది కానీ ఆరోగ్యం పెరుగుతుంది. అంటే ప్రజల అవసరాలను దృష్టిలో కూడా పెట్టుకోవాలి, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం అంటే తగ్గించుకోవాలండి. ఎరువులు వాడకపోతే తప్పనిసరి తగ్గించాలని అవసరం ఇప్పుడు ఉందండి, తప్పనిసరిగా ఉంది. అంటే పంటల సాగులో జనరల్గా మనం చూస్తే కనుక ఇప్పుడు మిగతా ఈ వాణిజ్య పంటలకు ఎక్కువగా ఎరువులు వాడుతున్నట్లు ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ మనకు రోజు వారి కూరగాయల పంటలకు కూడా ఎక్కువగా ఈ దుంపకూరలు కావచ్చు, ఏ పంటలైనా సరే, ఆకుకూరలు కావచ్చు, ఏదైనా సరే, మనం చూస్తే క్రిమిసంహారక మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. తద్వారా ఆ ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే కనుక దాంట్లో విషతుల్యాలు ఉంటున్నాయి చాలా వరకు. అంటే వీళ్ళు స్ప్రే చేసినటువంటి మందులు ఏదైతే ఉన్నాయో పైన అసలు కనపడుతుంటాయి, మనకు తెల్లగా కనపడుతుంటాయి. సో అలా మనం ఉప్పు నీళ్ళు కనుక శుభ్రం చేసుకుని తినకపోతే చాలా వరకు మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇంత తెలిసినప్పటికి కూడా మరి ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు కానీ రైతు సంఘాలు కానీ మరి ఈ తగ్గించడానికి కావచ్చు ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి, చేస్తే బాగుంటుంది సరిగ్గా ఈ విషయంలో చైతన్యం రావాలండి. ఫస్ట్ రైతుల నుంచి రావాలండి, అది ఎక్కువ పురుగుల మందులు వాడితే ఎక్కువ పంట వచ్చేస్తుంది, అయితే ఎక్కువ మనకి నష్టం రాకుండా ఉంటుందని అన్న విధానం నుంచి ముందర రైతు బయటకు మళ్ళాలండి. అది మళ్ళీ పాత పద్ధతులకు వెళ్ళాలని చెప్పేసిన ఆ పద్ధతిని మనం ప్రోత్సహించాలంటే ఇప్పటి తరానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే అధ్యయనం చేయాలండి. మళ్ళీ రైతు కూడా ఏదో వేసాము గుడ్డుగా అని పంట పండించేసాము లేకపోతే మాకు ఎంత పెద్ద దిగుబడి వచ్చేసింది అనుకుంటే కాదు, ఎక్కువ ఎరువులు వేసిన పంటకి తక్కువ రేట్ వస్తుంది ఇప్పుడు అనుభవం అవుతుంది కూడా. పైగా ఈ పాత పద్ధతిలో పండించిన పంట ఎంతకాలం నిల్వ ఉండేది, ఎంత నిల్వ ఉన్న పంటని పోషక విలువలతో కూడిన పంటని ఆరోగ్యంగా ఉండేది, పోషక విలువలు ఉండేవి. ఇప్పుడు ఈ కెమికల్స్ ఎరువులు వేయడం వల్ల నిల్వ చేసుకునే 10 పరిస్థితి లేదు ఇప్పుడు పంటని కొట్టాలి పట్టాలి అమ్మేయాలి అంత ఇమీడియట్గా, అట్లా చేయకపోతే వాడి దగ్గర లాస్ వస్తుంది రైతుకి. ఇలాంటి విధానాలన్నింటినీ కూడా బయట రావాల్సిన అవసరం. ఓకే, నెక్స్ట్ మనకు మహబూబ్నగర్ జిల్లా నరేష్ మన ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్ నమస్తే. నమస్తే కృష్ణ. చెప్పండి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించారా పెంచారా, ప్రస్తుతం వాడక విధానం ఎట్లా ఉంది? కృష్ణమోహన్, మనం మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి పాలమూరు జిల్లా విషయానికి వస్తే ఎరువులు మాత్రము అంటే రసాయన ఎరువులు మాత్రము ఎక్కువగానే వాడుతున్నటువంటి పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా విక్రయదారు షాప్లో కూడా ఫెర్టిలైజర్ సంబంధించిన యూరియా కానీ డిఏపీ కానీ తర్వాత కలుపు మొక్కలకు మందుల విషయంలో కానీ మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున బాధలు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కృష్ణమోహన్. అలాగే దీన్ని కూడా వ్యాపారస్తులు క్యాచ్ చేసుకొని వాళ్లకు సరైన కలుపు మొక్కల మందులు కానీ
అంటే ధృవీకరణ పత్రాలు అనేవి లేకుండా అమ్ముతున్నటువంటి పరిస్థితి, అంటే నకిలీకి సంబంధించిన ఎరువులు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు జిల్లాలో కనిపిస్తుంది. అలాగే మనకు అధికారులు కూడా ప్రతిరోజు విక్రయదారు షాపులో కూడా ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఎరువుల వాడకం తగ్గించడానికి రైతులకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారా ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, ఇతరత్ర స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి కావచ్చు? మనకు ప్రభుత్వం తరపు నుంచి కూడా సబ్సిడీ పైన జినుగు జీలుగా అనేటువంటి అనే మొక్కలను అనే విత్తనాలను కూడా మనకు సబ్సిడీ పైన కూడా అందించడం జరిగింది. మొదటగా వేసుకున్న తర్వాత వాటిని అందులోనే మళ్ళీ పొలంలోనే దున్నేసిన తర్వాత పంట అంటే పంటను సాగు చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు కూడా చెప్పడం, సేంద్రియ ఎరువుల గురించి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా పేడ అంటే పశువుల పేడను మాత్రము, పశువులకు సంబంధించిన పేడను మాత్రం యూజ్ చేసి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాము. అయితే అధికారులు కూడా సూచనలు తీసుకున్నప్పటికీ కానీ రైతుల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడంతో పెద్ద ఎత్తున రసాయన ఎరువులపైనే మొత్తం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమోహన్, ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నరేష్ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ విధానం సాగుతుంది? ఎవరైనా కొంతవరకైనా కొంత పర్సెంట్ అయినా ఈ సేంద్రియ పద్ధతి నేచురల్ ఫార్మింగ్ వైపు వచ్చారా రైతులు? ఖచ్చితంగా కృష్ణం, మనకు ఈ రోజు మనకు మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ లో ఇంజనీర్ గా ఉన్నటువంటి కొంతమంది యువత కూడా అగ్రికల్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎవరికైతే వ్యవసాయ పరంగా ఇంట్రెస్ట్ ఉంది, యువత చదువుకున్నటువంటి యువత కూడా కొత్త మీద వ్యవసాయంలో కొత్తగా వాళ్ళు అంటే వాళ్ళు వ్యవసాయం ద్వారా ఇతర ద్వారా నేర్చుకొని వాళ్ళు కొత్తగా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఉన్నటువంటి యువత మాత్రం అంటే అగ్రికల్చర్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు వారి వ్యవసాయం చేస్తాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కృష్ణమోహన్. ఓకే, ఈ అంటే వాళ్ళకి సంబంధించి ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ సంబంధించి ఎవరైతే వస్తున్నారో, సేంద్రియ పద్ధతిలో పండించడానికి నేచురల్ ఫార్మింగ్ వైపు ఎవరైతే వస్తున్నారో, వాళ్ళకి సంబంధించి జిల్లాలో ఏమైనా ప్రోత్సాహకాలు కానీ వాళ్ళకి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి ఏమైనా ఇట్లాంటి సెంటర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కృష్ణం, మనం చూసినట్టే అగ్రికల్చర్ అధికారులు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ మొత్తం మీద అంటే కొంత ఎవరైతే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న వాటికి వారికి ప్రోత్సాహాలు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని చైతన్యపరుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాల విషయానికి వస్తే కనిపిస్తుంది కృష్ణమ్మ. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇది మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఇప్పటికీ రైతులు ఎరువులు వాడకం అయితే తగ్గించలేదు, పైగా జనాలు ఎక్కువ కనబడుతున్నారు ఫెర్టిలైజర్ షాప్స్ దగ్గర అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు తను చెప్పిన మాటలను బట్టి అయితే కొంత శుభ పరిణామం కనబడుతుంది చెప్తున్నాను. ఏంటంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళు, లేకపోతే ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఇండియాకి వచ్చి ఈ నేచురల్ ఫార్మింగ్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఇది చాలా ఆహ్వానించదగ్గ శుభపరిణామం అండి. ఇది స్ప్రెడ్ అయ్యి దేశమంతా వస్తే మరింత మంచి ఆహారాన్ని మనం త్వరలో పొందొచ్చని నేను అనుకుంటున్నాను. మొత్తంగా అసలు రైతులకు ఎలాంటి సూచన చేయదలుసుకున్నారా కృష్ణ గారు? రైతులు అంటే ఇది ఈ కెమికల్స్ను వాడటం తగ్గించాలండి, డెఫినెట్గా తగ్గించాలి. రెండోది ఏంటంటే మందులు ఎంత ఎక్కువేస్తే అంత పంట వస్తుందన్న పిచ్చి భ్రమ నుంచి బయటకు రావాలి, అపోహ నుంచి బయటకు రావాలండి. రాకపోతే ఇది ఈ జనరేషన్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడిపోయి ఎక్కువ పరిస్థితులు వస్తాయి. రైట్, ఇది ఇదండి సంగతి కార్యక్రమంలో రాధాకృష్ణ గారు చెబుతున్న విషయాలు. అంటే రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించేసి నేచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళినట్లయితే ఆరోగ్యకరమైన పంటలు పండించడంతో పాటుగా దేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం, భవిత కోసం.